న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. సారీ, నేను ఏదైనా చాటు ఇటుగా మాట్లాడితే నేను ఏదైతే చిన్న ఈవెంట్ ఉంటుందేమో అని అనుకున్నాను. ఈ రేంజ్లో ఉంటుంది అని అసలు అనుకోలేదు. ఈ ఈ పాయింట్లో మీరు ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అనే చెప్పాలి కదా అందరికీ. ఫ్రెండ్స్ తోటి వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్టార్టింగ్లో. బట్ నా ఎక్కువ సీన్స్ వచ్చేసి ఇట్ వాజ్ విత్ చాందిని అండ్ హర్ష. నేను ఇంతకుముందు వీళ్ళతోటి వర్క్ చేసింది లేదు, అంటే తెలుసు నాకు, బట్ ఇంతకుముందు వర్క్ చేసిందంటే లేదు. నేను ఎక్కువగా వర్క్ చేసిన విద్యా, సుహాసన్, సందీప్ ఇస్ ద డైరెక్టర్, తనతో సీన్ ఉండదు ఆఫ్కోర్స్. బట్ వీళ్ళతోటి నాకు చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. విద్యా అండ్ ఐ జస్ట్ షేర్డ్ ఒక్క ఫ్రేమ్. సో ఆ కంఫర్ట్ లెవెల్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంటే ఐ హ్యావ్ టు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సాన్వి అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష. ఫస్ట్ టైం పనిచేసినట్టు అసలు లేదు మీతోటి ఫ్రమ్ డే వన్. అండ్ ఇంకేంటి, నేను బాగా కనిపించాను అని అన్నారు కదా, సో దానికి రీజన్ అయినా వెంకటరమణకి కానీ ఆర్ నా కాస్ట్యూమ్స్ చూసిన దేవి గారికి కానీ వీళ్ళందరికీ ఐ హ్యావ్ టు పేరున ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. అండ్ అంటే నా క్యారెక్టర్కి అసలు అంటే హర్షకి చాలా సీన్స్ ఉన్నాయి. ఆల్దో హర్ష అండ్ ఐ హ్యావ్ అంటే అదే ప్యారలల్ క్యారెక్టర్స్ అని అనండి, ఏదైనా అనండి, అదే దీంట్లో ఉన్నా కూడా హర్ష ఉన్న సీన్స్కి చాలా గ్రావిటీ ఉంది. చాలా దెర్ ఇస్ అ సార్ట్ ఆఫ్ హెవీనెస్ ఆ క్యారెక్టర్కి. నో పన్ ఇంటెండెడ్, ఓకే, నాట్ ఎట్ ఆల్. బట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ నా క్యారెక్టర్కి నాకు వస్తున్న ఫీడ్బ్యాక్స్కి కానీ నాకు వస్తున్న డిఎమ్స్కి కానీ అసలు అంత వస్తుంది ఫీడ్బ్యాక్ అని నేను ఐ ఆనెస్ట్లీ డి నాట్ ఎక్స్పెక్ట్. సో ఇంతమంది నోటీస్ చేసి మంచి మంచి మాటలు మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ఆహా అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత లైక్ సందీప్ సెడ్ ఇంతమందికి రీచ్ అయ్యేటట్టు చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈసారి కూడా పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, సో మళ్ళీ అందుకే అద్దాలు తీస్తాను, ఎవరికి అనిపించారు నాకు, సో కొంచెం నేను హ్యాపీగా ఈజీగా చెప్తాను. థ్యాంక్ యూలు అన్నీ ముందరే చెప్పేశాను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు. సో థ్యాంక్ యూలు మళ్ళీ కలెక్టివ్గా ఎవ్రీబడి హ్యావ్ వర్క్ విత్ ఎవ్రీబడి హూ బిలీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. 2-3 బెస్ట్ కాంప్లిమెంట్స్ దట్ ఐ గాట్ స్పెక్సిస్ అన్నారు, నేను కరెక్ట్గా కనిపించాను. పర్లేదు, కనిపించాను. యా ప్లీజ్. సో దే ఆర్ 2-3 బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ గాట్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్స్ సందీప్ ఫర్ దాట్. ఒకటి ఏంటంటే, విద్యా కనిపించలేదు అక్కడ, జ్యోతి కనిపించింది అన్నారు. ఫర్ ఎనీ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ వుడ్ గెట్. రెండోది, తెలిసిన వాళ్ళు మా యూనో రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి ఎల్స్, మా అమ్మ నాకు మెసేజ్ చేసింది, నా పిన్నులు అత్తలు అందరూ మెసేజ్ చేస్తున్నారు నీలానే ఉంది వదిన అనేసి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ టు థ్యాంక్ దేవి అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద మేకప్ డిపార్ట్మెంట్ ఫర్ మేకింగ్ ద లుక్ లైక్ మై మామ్. సో థ్యాంక్ యూ మామ్. ఇంకోటి ఏంటంటే, సునీల్ గారితో ఉన్న చిన్న సీన్లో ఆయన ఇలా బెల్ట్ తీసేసరికి నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, నిజంగా కొట్టారండి, ఎందుకు కొడతారయ్యా, నిజంగా కొట్టరు, రియాక్షన్ మాత్రం నిజమే అండి. ఆయన అట్లా కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూసేసరికి నాకు కొంచెం నిజంగానే అలా భయం వేసింది. అది వర్కౌట్ అయిపోయింది, జనాలు నేను బాగా యాక్టింగ్ చేశాను అనుకుంటున్నారు కానీ కాదు, నేను జీవించాను అక్కడ. సో దీస్ ఆర్ ద ఫ్యూ కాంప్లిమెంట్స్ ఐ గాట్ ఫర్ దిస్ మూవీ. సందీప్కి నేను సారీ చెప్పాలి, ఎందుకంటే నేను వాటితో చాలా చాలా గొడవ పడ్డాను అనమాట. ఏంట్రా నువ్వు ఫ్రెండ్ అంటావు, నాకు ఇంత చిన్న స్క్రీన్ స్పేస్ ఇచ్చావు, అసలు రెండే సీన్లు ఇచ్చావు ఏంటిది అనేసి. బట్ ఐఎమ్ సారీ యూ కెప్ట్ యువర్ వర్డ్. ఇచ్చిన రెండు సీన్ల వల్ల వచ్చిన రెస్పాన్స్ కానీ ఇట్స్ ఇన్క్రెడిబుల్. నేను డౌట్ చేయకుండా ఉండాల్సింది, ఐ నో డౌట్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సీన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లైన్స్. నన్ను పర్సనల్గా సాటిస్ఫై చేసిన లైన్ ఏంటంటే, మగాళ్ళందరూ చేరి సినిమా తీయడం వల్ల మన కథలు మనలోనే ఉండిపోతున్నాయి, ఇంక నుంచి ఉండవు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ మూవీ, థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు కారణంలో చెప్పానంటే, నేను బెంగళూరు నుంచి వచ్చాను తెలుగు వాళ్ళమే. అందరికీ నమస్కారం. మా నాన్నగారు సాయి ప్రకాష్ గారు డైరెక్టర్, 100 సినిమాలు తీశారు, ప్రిడామినెంట్లీ కన్నడలో ఎక్కువ. ఇప్పటికీ తెలగడ్డ వచ్చినా కూడా ఆయన పేరే చెప్పుకుంటూ జీవితం నడిపించుకొస్తున్నాను అంటే ఆలోచించింది.
నేను సినిమాలో బెంగళూరు నుంచి వచ్చి చేయడానికి కారణం సందీప్. కేవలం సందీప్ గురించే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చింది కన్నడలోనే డైరెక్టర్ అవ్వడానికి వచ్చాను. కాకపోతే నా టైం బాగాలేక చేయలేకపోయాను. ఏదో ఒక పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు సందీప్ వాళ్ళ నాన్న బలవంత పెట్టి సివిల్ సర్వీసెస్ నేర్చుకోమని ట్రైనింగ్ కోసం పంపిస్తున్నాడు. ఇంకొక మ్యూచువల్ ఫ్రెండ్ మోవా రాఘవేంద్ర అని ఆహాలోనే ఉంటాడు, తను పరిచయం చేశాడు సందీప్ని. నేను ఐమాక్స్ దగ్గర ఉంటే తను క్రాస్ రోడ్స్ నుంచి కాదు దిల్సుఖ్ నగర్ నుంచి నారాయణగూడ నుంచి ఐమాక్స్ వరకు నడుచుకుంటూ వచ్చాడు. ఆ విషయం నన్ను కలిసినప్పుడు తెలియదు. కారణం ఏంటంటే తన దగ్గర డబ్బులు లేవు. అంటే చదవటానికి వాళ్ళ నాన్న పంపిస్తున్నాడు, కాకపోతే వీడికి అంటున్నాను చొరవ తీసుకున్నాను చంది. ఎందుకంటే వాడికి సినిమా మీద అంత పిచ్చి, సినిమా వాళ్ళు కలవాలంటే నేను ఎంత గొప్పనో లేకపోతే అది కాదు, సాయి ప్రకాష్ గారు కొడుకు అనగానే వచ్చేసారు. ఆ పిచ్చి ఇవాళ నిలబెట్టింది కదా. ఆ పిచ్చితోనే బెంగళూరుకి వచ్చాడు. నేను ఫ్రస్ట్రేషన్తో నేను ఒకసారి చేద్దాం, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని ఒక 30 లక్షల సినిమా వేసాను అక్కడ ఒక వారం కూడా ఆడలా. ఆ రోజు సార్ ఛాన్స్ అని వచ్చి నా దగ్గర వచ్చాడు, నేను ఛాన్స్ ఇచ్చాను. కానీ వాళ్ళ కలర్ ఫోటోతో నాకు లైఫే ఇచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నతో నాకు పరిచయం అన్నీ తెలుసు. ఒక డైరెక్టర్ కొడుకుగా నేను చాలా సింపుల్గా ఉంటాను, కష్టపడే పైకి రావాలనుకుంటాను. కానీ ఆ వ్యక్తి పేరు తీసుకోకుండా నేను మొదలు పెట్టలేను. దేవుడికి నమస్కారం పెట్టి మనం ఏదైనా పని చేస్తాం. మా నాన్నగారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నాకు కథ చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ చేశాడు సందీప్, డాక్టర్ ప్రసాద్ అని. నేను చెప్పాను నన్ను ఎందుకు తీసుకుంటున్నావు, నాకు కన్నడ నాకు తెలుగు వస్తుంది అసలు అట్లా ఇట్లా తనే చెప్తాడు మిక్స్ అవుతుంది కన్నడలోని. కానీ నన్ను పిలిపించి డాక్టర్ ప్రసాద్ వెబ్ సిరీస్ చేశాడు. అది బాగా అంటే చాలా బాగుంది, కానీ యాప్ మంచి యాప్ కాకపోవడం వల్ల ఆడలేదు. నెక్స్ట్ తను అక్కడి నుంచి ఆ సినిమా నేను డైరెక్ట్ చేసిన సినిమా అది ఓడిపోయినా తను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఛాయ్ బిస్కెట్లో చేరి నాకు తెలుసు జీరో బడ్జెట్లో చేశారు వీళ్ళందరూ. చాలా ఘోరమైన పరిస్థితుల్లో అన్ని వీడియోస్ తీసి గెలిచారు వీళ్ళందరూ, చాలా సంతోషం నాకు. సో సందీప్ ఈ స్టేజ్లో ఉన్నందుకు వాళ్ళ నాన్నకి ఎంత సంతోషం అవుతుందో నాకు అంతకంటే డబల్ అవుతుంది. నా కొడుకు లాంటివాడే, మా ఇంట్లో కూడా చాలా దగ్గరగా ఉన్నాడు. చాలా మాట్లాడదామని స్టేజ్లో అనుకుంటూనే ఉన్నా, కానీ నా టీం నన్ను రెస్ట్రిక్ట్ చేసింది, సక్సెస్ కొట్టాను సార్ ఎక్కువ మాట్లాడకండి సార్. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ స్పేస్ కన్నా నేను స్టేజ్ మీద మాట్లాడితే బాగుండదు కదా. సో ఇంకోటి ఈ సినిమాలో ఇంకొకరు చాందిని సందీప్ కన్నా ముందు పరిచయం నాకు. నా డెబ్యూ అవ్వాల్సింది, తను హీరోయిన్గా సెలెక్ట్ చేసి అప్పుడు బీటెక్ చేస్తుంది బెంగళూరులో. నా జీవితం అంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగా డ్రాప్అవుట్లో అయిపోయింది, డైరెక్షన్ చేయలేక. వాడు నన్ను ఎందుకు నమ్మాడో నన్ను యాక్టర్గా నాకు తెలియదు, తీసుకొచ్చి చేశాడు. నేను అడుగుతూనే ఉన్నా ఫాదర్గా సెట్ అవుతానా అని డాక్టర్ ప్రసాద్లో అడిగా, ప్రిన్సిపల్గా సెట్ అవుతానా అని ఇక్కడ కూడా అడిగా. లేదు సార్ మీరు చేయాల్సిందే అన్నాడు. ఎందుకు భయం అంటే నాకు రిలీజ్ అయిన తర్వాత కూడా నేను హ్యాష్టాగ్లు కొట్టుకున్నాను సార్, ఇలాగే నా గురించి ఏమన్నా తిడతాడా ఎవరైనా అని. కత్తి మహేష్ గారు బాగానే చెప్పారు. తర్వాత ఒకడు 3 రోజుల తర్వాత ఒకడు అన్నాడు ట్విట్టర్లో, నేను అదే పనిపోయా నాకు ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది, 2 రూపాయలు ఆర్టిస్ట్ వేసుకున్నాడు ప్రిన్సిపల్ గారిని వాడే చెడదొబ్బాడు సినిమా అన్నారు సార్ ఒక్క ట్వీట్ అది. అది నాకే తగలాల, కానీ జోకే. కానీ 2 రూపాయల ఆర్టిస్ట్ని వాడు విశ్వాసంతో అభిమానంతో నేను ఎప్పుడో ఛాన్స్ ఇచ్చానని ఇప్పుడు దాకా తీసుకొచ్చినాను ఇక్కడ నుంచోబెట్టాడు. నేను రేపు నిలబెట్టుకుంటానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే డైరెక్షన్ మదం ఉంది, ఎప్పుడైనా తప్ప నిలిపోతాను స్కిప్ అవ్వచ్చు. చాందినికి ఆ రోజు చెప్పాను, నేను అప్పుడే 2013లోనే తన గురించి చెప్పాను, నువ్వు ఏడిస్తే అందంగా ఉండే అమ్మాయి అని. ఎందుకంటే ఏడిస్తే చాలామంది అందంగా ఉండరు. సో అందుకే క్లైమాక్స్లో ఏడిపించగలిగింది, బాగా మెప్పించగలిగింది. ఇంకా సుహాస్ గురించి చాలా చెప్పాలండి. నేను ఫస్ట్ చూడంగానే నేను క్రెడిట్ తీసుకోవట్లేదు సంది, నేను చెప్పింది నేనే సుహాస్ని ఏ రోజు అవును కదా, కొంచెం జడ్జ్మెంట్ ఉంది కాకపోతే లెక్క లేదు అంతే మనకి. సుహాస్ ఎన్నెన్ని కష్టాలు పడి సినిమా యాక్ట్ చేశారో నాకు తెలుసు. అంత అద్భుతంగా నటించిన సుహాస్ ఒక విజయ్ సేతుపతి అది అన్నారు, కానీ తనదైన రీతిలో గొప్ప సినిమాలు చేయాలని, గొప్ప సినిమాలు పెద్ద సినిమాలు కాదు గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా సునీల్ గారు, నేను ఇక్కడే హైదరాబాద్లో చదువుకున్నాను కాలేజీలో, ఆ సిరీస్ నువ్వే కావాలి, మనసంతా నువ్వే అది ఇవి అని కాలేజీలో ఉండి చూసి ఆ దయ్యా ఏంటని
టెలిఫోన్ డైరెక్టర్ ఆ టెలిఫోన్ డైరెక్టర్ మే కాలేజీలో ఉన్నప్పుడు ఏం చేశాను ఆయన నేను షూట్ చేస్తాను నేను షూటింగ్ ఆయనతో కాంబినేషన్ ఉంటే ఆయన ఒకటి చెప్పాడు ఒక అదే ప్రిన్సిపాల్ రూమ్లో సుహాసిని కొట్టే సీన్లో నా వాయిస్ రెజిస్టర్ భయ నిన్ను నువ్వు కనుక కరెక్ట్గా దొరికితే ఆ సంవత్సరంలో ఆడేసుకుంటారు నిన్ను వేపేస్తారు అంత బాగా చేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ జిల్గా తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ హలో ఎవరీబడి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి